హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఫస్ట్ టైం పికిల్ పెడుతున్నానండి, అది కూడా కారం ఒకమాట. ఇది కాయలు అయితే ఒక 12 కాయలు ఉంటాయి. ఇలాగ ముక్కలు కట్ చేయించుకొని ఇలా పెడుతున్నాను. అందరికీ అడిగి వీడియోలో కొన్ని వీడియోస్లో చూసుకొని ఇలా పెడుతున్నాను అన్నమాట. ఎప్పుడు పైన కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే అదొక హ్యాపీ కదా. ఫస్ట్ టైం కదా, అందుకు నేను పూర్తిగా మీ కొలతలు అవి అయితే ఏం చెప్పలేదు. అజ్జా మీద నాకు చెప్పిన బట్టి నేను వేసుకుంటున్నాను అన్నమాట. చాలామంది ఎంత బాగా పెట్టేసుకుంటారో పికిళ్ళు. ఈసారి ట్రై చేశాను, నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ టైం అయితే పూర్తి డీటెయిల్స్గా మీకు చెప్తాను ఇంకెప్పుడైనా చేసినప్పుడు. ఇక్కడ నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇది రైస్ గ్లాస్, రైస్ కుక్కర్తో మన గ్లాస్ వస్తుంది కదా, ఆ గ్లాస్తో. అదేంటంటే అర్ధపావు అన్నమాట పెద్ద ఉప్పు, రాక్ సాల్ట్ అంటారు కదా, అది గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కారం అయితే ప్రియ కారం దొరికిందండి. నాకు 3 మ్యాంగో కారం దొరకలేదు, మాకు పక్కన ఎక్కడ లేదు, దానికోసం డీమార్ట్లో ఉంటుంది అన్నారు. మరి డీమార్ట్ వెళ్ళేంత టైం లేదు, ఎందుకంటే మార్నింగే ముక్కలు కట్ చేయించుకున్నాము. అవి రాను రాను వడిలిపోతాయి, వెంటనే కలపకపోతాయి అని చెప్పేసి మరి ప్రియ కారం దొరికిందని చెప్పి అదే వేసాను. ఇదేంటంటే కారం ఎక్కువ అయిపోతుంది, మరి తప్పదు. ఇంకా అన్ని ముక్కలు పాడు చేసుకునే కన్నా కొంచెం కలిపేద్దామా అని చెప్పేసి కలిపిస్తాను. తర్వాత ఇక్కడ ఆవగుండ వేస్తున్నాను. ఇది వేసాను, తర్వాత మళ్ళీ కొంచెం వేసాను అంటే అది క్లిప్ కట్ అయిపోయినట్టుంది. అది కూడా ఒక గ్లాస్ వేసాను, కారం ఒక గ్లాస్ వేసాను అన్నమాట. ఇవన్నీ బాగా కలిపించుకొని కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోవాలి. మా ఆంటీ ఏంటన్నారంటే అది పూర్తిగా ములిగే వరకు ఆయిల్ వేసిమన్నారు. ఒక హాఫ్ ప్యాకెట్ పడుతుంది, హాఫ్ లీటర్ లాగా పడుతుంది ఆయిల్ అన్నారు. నేను కొంచెం గిన్నెలో తీసుకొని చూసుకొని కలుపుతున్నాను. మరి ఎక్కువ నూనెగా ఉంటే బాగుండదు కదా. ఇంకా 3 మ్యాంగో అయితే ఊట బాగా వస్తుంది, కారం అది ఎక్కువ పడుతుంది. ఈ ప్రియా కారం ఏంటంటే ఆ గ్లాస్ కారంకే చాలా కారం అయిపోయింది అన్నమాట. ఇంకా అది కారం అయిపోతే దానికి తగ్గట్టు ఉప్పు అని వేసామంటే మనకి టేస్ట్ బాగుండదు అని చెప్పి మరి ఏమేయలేదు. సరే, ఈసారికి ఇలాగొన్ని, నెక్స్ట్ టైం అన్నీ బాగా చూసుకొని చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. తర్వాత ఇది 3 డేస్ తర్వాత ఇలాగుంది నా పికిలు. నాకు ఉప్పు కొంచెం చాలలేదు అనిపించింది, కారం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ టైంకి, అందుకు ఉప్పు కొంచెం కలిపాను అన్నమాట. ఇలాగుంది, ఆయిల్ అది లేదు. తర్వాత ఇది ఆ నెక్స్ట్ డే అంటే 4th డే, ఆయిల్ అయితే చూస్తున్నారా ఇలాగ వచ్చింది. నేను మరి ఆయిల్ అది ఏమేయలేదు. తర్వాత ఒకరోజు ఎండలో పెట్టమన్నారు అని చెప్పి ఎండలో పెట్టాను. ఎండలో పెట్టిన తర్వాత కాటన్ క్లాత్తో చుట్టిస్తి ఉంచాను అన్నమాట. తర్వాత ఎప్పుడైనా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే. చాలా బాగుందండి, తిన్నాను ఒకసారి, తిన్నాను చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మా పిల్లలు ఇద్దరికి నెయ్యి చేస్తామన్నారు ఇద్దరు అన్నమాట. ఇలాగా అది ఫ్రిడ్జ్లో పెట్టాను మేగడాదిని, దాంతో ఇలాగా విస్కర్ ఉంటుంది కదా, దాంతో మెల్ట్ చేయమన్నాను. మా పాప చేస్తానన్నది నెయ్యి. సరే, బోర్ కొట్టి ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు సెలవులోటి నన్ను తినేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళవు, బోర్ కొడుతుంది అని. సరే అని చెప్పి ఇద్దరికి చేయమన్నాను. తర్వాత ఉదిగొట్టి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ మరుగుతుంది, ఇలాగా నొరగలాగా వస్తుంది. చాలామంది నెయ్యి చేస్తారు, నేనైతే ప్రాసెస్ మేగడ ఉంచేస్తాం పైన డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. నేనైతే మేగడ పెట్టిన తర్వాత అది డీప్ ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. మన పాలు అది ట్రే పెడతాం కదా, అక్కడ పెట్టి అది పూర్తిగా బాక్స్ అంతా నిండిన తర్వాత అది మరి విస్కర్తో బాగా కలిపేస్తాను. కొంతమంది మిక్సీ చేస్తాను, నేనైతే అదేమి చేయను, శుభ్రంగా విస్కర్తో చేసి ఇలా కళాయిలో పెట్టుకొని వేడి చేస్తాను. చాలాసేపు పడుతుంది అండి బాబు నెయ్యి, నాకైతే ఇది 1 అవర్ దాకా అయింది అన్నమాట. అలా పక్క నుండి ఇంకో పక్క వంట చేసుకుంటుండి అలాగలాగా చేసేసరికి ఇలాగైంది నెయ్యి. ఇదిగోటి ఇంత వచ్చింది,
పూజలకి తర్వాత పప్పు అది వేసుకున్నప్పుడు పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది, ఆవు పాలు కదా అందుకని. తర్వాత పిల్లల కోసం అని చెప్పి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఈ సండే అన్నమాట. వాళ్ళ కోసం మరి ఇంకేం చేయలేదు, ఎప్పుడు చికెన్ అది అంటే వద్దు మమ్మీ, మీ తండ్రు మాకొద్దు ఏదైనా చేసే అంటే సరే ఏదైనా వెరైటీగా అయితే చేద్దాము పాపం, ఎప్పుడు నార్మల్గా మాతో పాటు ఆలు ఏం తినడం లేదని చెప్పి సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి ఒక 2 eggs ఉన్నాయి, ఆ 2 eggs వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. సింపుల్గా చేస్తానండి, ఇలాగా ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అది వేస్తాను. ఇంకా వీటికి సాసెస్ అది ఉంటే బాగుంటాయి, నా దగ్గర అయితే సాసెస్ అవి ఏం లేవు, నేను ఎక్కువగా సాసెస్ అవి ఏమీ తెప్పించనండి. తర్వాత ఇక్కడ దీనిలో దంచేసుకుంటున్నాను దాక్షిణ చెక్క లవంగ ఇలాచి అన్నమాట. తర్వాత దంచేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తేజపత్త ఒకటి, దంచిన పౌడర్ ఉంటుంది కదా అది, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. సింపులేనండి, అందరికీ తెలిసిందే. ఇదేంటంటే మనకి లంచ్ బాక్సులకి అది బాగుంటుంది, ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి బాగుంటుంది, తర్వాత మధ్యాహ్నం లంచ్కి కూడా ఇది చేసి దీంతో కొంచెం సలాడ్ చేసి ఇచ్చేస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారన్నమాట. దీనిలో ఇంకా సోయా సాస్, తర్వాత టమాటా సాసు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ సాస్లు ఏమీ లేవు, నేను ఎక్కువగా ఎప్పుడు సాస్లు అవి తెప్పించినండి. ఇలాగా కలిపేసుకొని రైస్ ముందు రైస్ కుక్కర్లో పెట్టేసాను, అందరికీ అని రైస్ పెట్టేసాను అన్నమాట. అది పిల్లల కోసం కొంచెం రైస్ తీసి దీనిలో కలిపిస్తే వాళ్ళు స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకేంటి మీరేం చేస్తున్నారు, నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు, ఇంకా ఎలాంటి వీడియోస్ చెప్పండి, తర్వాత నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, వ్లాగ్స్ చేయాలా, బ్యూటీ టిప్స్ చేయాలా, నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు, నాకు ఎలాంటి వీడియోస్ చేయమంటే అలాంటి వీడియోస్ చేస్తాను. నా వీడియోస్లో ఏమైనా ఇలాగ మార్చుకోవాలి అని కూడా చెప్పండి, నేను అలా మార్చుకుంటాను. నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇలాగా ఎగ్స్ అయితే వేసాను, ఎగ్స్ వేసి ఇలా బాగా కింద మీద బాగా కలిపిస్తున్నాను అన్నమాట, కింద అంటకుండాని. ఇది అందరికీ తెలిసిందే కదా, అందుకని పోతే డీటెయిల్స్గా అయితే ఏం చెప్పలేదు. ఉప్పు కొంచెం వేసుకున్నాను, కొంచెం కారం వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం లవంగ దాక్షిణ చెక్క వేసాం, అది కొంచెం ఘాటు పిల్లలు కదా, మనం అంటే పర్వాలేదు కొంచెం ఘాటు ఎక్కువ అయినా పర్వాలేదు పిల్లలు కదా అని చెప్పేసి. ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ వేయవలసింది, అప్పటికే టైం అయిపోతుంది కాబట్టి నేను చూడలేదు, వీడియోలో చూస్తే తెలుస్తుంది. కొంచెం ఆయిల్ వేసి ఉంటే ఇంకా బాగుండు, నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతానని బాబు. ఇలాగా రైస్ అంతా వేసుకొని కలిపించుకొని పిల్లలకి ఇచ్చేయడమేనండి. మీరు ఏం చేస్తారు, సండే అయితే ఏం స్పెషల్స్ చేస్తారు, ఇంకా పిల్లల కోసం అయితే ఏంటైనా వేరేగా చే. నేను నాన్ వెజ్ తినకపోవడం ఏంటైందంటే పిల్లలు పాపం మీ తినరు మాకు వద్దులే అనేస్తున్నారు, కాకపోతే పిల్లలు పెరిగే పిల్లలు కదా, వాళ్ళకి మాతో పాటు పెట్టడం మానేస్తే అంటే నాన్ వెజ్లోనే ఉంటుంది అని కాదు, నాన్ వెజ్ తినొచ్చు లేదంటే దానికి తగ్గట్టు పప్పులు అవి కూడా తినడం మంచిది. ఓకే నా బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.